హాయ్ అండి, నేను మీ శిల్ప వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. 10-15 నిమిషాల్లోనే ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. బ్రేక్ఫాస్ట్గానే కదండి, డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. ఇందులోకి ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు, చట్నీ అవసరం లేదు, ఉట్టిగానే తినేయచ్చు. చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ సమ్మర్లో అయితే ఇలాంటి పరాటాలు ఒంటికి చలువ కూడా చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీ హెల్దీ పరాటాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో 2 కప్పుల సొరకాయ తురుము వేసుకోవాలి. సొరకాయ ముదురుదైతే పైన తొక్క తీసుకోండి, లేతదైతే తొక్క తీయకుండానే తురుము వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్కని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే 3 వరకు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పచ్చివేనండి వేయించినవి కాదు. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు సన్నగా తురిమిన కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు. ఇక నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు జొన్న పిండి. జొన్న పిండి ఇంట్లో తయారు చేసిందైనా పర్లేదు, బయట కొన్నదైనా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బియ్యపు పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు శనగపిండి కూడా వేసుకుని ముందు నీళ్ళేమి పోయకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనకి సొరకాయతోనే, సొరకాయలో ఉన్న తడితోనే పిండి చక్కగా కలిసిపోతుంది. మీకు ఇన్ని పిండ్లు వద్దు అనుకుంటే మొత్తం 2 కప్పుల జొన్నపిండితో అయినా చేసుకోవచ్చు, 2 కప్పుల గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, అలాగే 2 కప్పుల బియ్య పిండితో అయినా చేసుకోవచ్చు. కానీ అన్ని పిండ్లు కలిపి చేసుకుంటే ఒక మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది ఆ టేస్ట్. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. పిండిని మట్టుకు ముందు అస్సలు నీళ్ళు పోయకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అవసరం అనుకుంటేనే చివరిలో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ నీళ్ళు పోస్తున్నానండి. మీకు కన్సిస్టెన్సీని బట్టి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే సరిపోతాయి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. నానాక పిండి కొంచెం పలచబడుతుంది. సొరకాయలో నీళ్ళు ఊరి పిండి నానాక కొంచెం పలచబడుతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. లేదు టైం లేదు అనుకుంటే వెంటనే చేసేసుకోవచ్చు, నానితే మరికొంచెం సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే 15 నిమిషాల పాటు నానపెడుతున్నాను. 15 నిమిషాల తర్వాత పిండి చక్కగా నానుంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ పిండిని తీసుకుంటూ రొట్టెల్లాగా ఉతుకోవాలి. మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకుని ఈ రొట్టెలు చేయడానికి ఇక్కడ నేను తడి కాటన్ క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ని తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. క్లాత్ కానీ లేదా కర్చీఫ్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకోవచ్చు. చేతిని కొంచెం నీళ్ళతో తడుపుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా, అలానే మరీ లావుగా కాకుండా ఉతుకోవాలి. చేతికి అంటుకుంటూ ఉంటే మధ్య మధ్యలో చేతిని తడుపుకుంటూ చూడండి, ఇంత మందం ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రొట్టె చేసుకుని పక్కన పెట్టేసి స్టవ్ పైన పాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి. నెయ్యి అయినా కానీ నూనె అయినా కానీ వేసుకోవచ్చు. ఇలా ముందు కొంచెం నేనైతే కొంచెం నెయ్యితో స్ప్రెడ్ చేస్తున్నాను. పాన్ బాగా వేడెక్కిన తర్వాత ఈ రొట్టెని తీసి దానిపైన వేసేసుకోవడమే. క్లాతే కదా, కాలదు, చక్కగా ఇలా వేసేసుకొని తీసేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసుకుని పైన పచ్చదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. ఇలా పచ్చదనం తగ్గిన తర్వాత మరికొంచెం నెయ్యిని ఇలా అప్లై చేసేసి 2 వైపుకు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా 2 వైపులో బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. వేడి వేడిగా తిన్నా కానీ చల్లగా తిన్నా కానీ చాలా బాగుంటాయండి. ఇదే విధంగా మిగిలిన రొట్టెలన్నీ చేసుకోవాలి. ఈ రొట్టె చేసేటప్పుడు క్లాత్ని మధ్య మధ్యలో 2-3 రొట్టెలు చేశాక క్లాత్ని నీళ్ళతో కడిగేసుకోండి. పిండి ఉండిపోయిందంటే రొట్టె క్లాత్ నుంచి అంత ఈజీగా రాదు, అంటుకుపోతూ ఉంటుంది. 2-3 రొట్టెలు చేశాక మధ్య మధ్యలో క్లాత్ని నీళ్ళతో కడిగేసుకుంటూ ఉండాలి. చూసారు ఎంత సింపుల్గా చేసేసుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏ పిండ్లు లేకపోయినా లేదా ఏం చేయాలో తోచినప్పుడు చక్కగా ఈజీగా అలా చేసేసుకోవచ్చు. సొరకాయ తురుముకుంటే చాలండి, పిండ్లు ఎలాగో రెడీగా ఉంటాయి కదా, పిండ్లు అవి కొంచెం వేసేసుకొని చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా సపరేట్గా దీనికి చట్నీ కానీ కర్రీ కానీ ఏమీ అవసరం లేదండి. ఇందులో మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, సొరకాయ తురుము వేసాము, వీటితోనే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.